గైస్, ఈ వీడియో ఏ పొలిటీషియన్ గానీ పార్టీని గానీ బేజ్జే చేసిన వీడియో కాదు. మా ఊర్లో గత కొన్ని సంవత్సరాలుగా జరిగే కొన్ని ఫ్యాన్స్ ని బేజ్జే చేసిన వీడియో. నథింగ్ పర్సనల్ అండ్ నేను ఏ పార్టీకి పెంపుడు కుక్కను కాదు. ఏ పార్టీకి కూడా మద్దతు ఇవ్వను. కామెంట్ సెక్షన్ లో జై ఆ పార్టీ, జై ఈ పార్టీ అని కామెంట్ పెట్టకండి. పుణ్యం ఉంటది. అవసరం అయితే ఇంటికి వచ్చి బుక్కడ బోధనిపోరు గానీ అట్లా కామెంట్లు మాత్రం పెట్టకండి. ఈ వీడియో వల్ల ఎవరైనా అట్టాయి ఉంటే సారీ, ముందే చెప్తున్నా. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. పార్టీ మీటింగ్ అని పిలిచి బయసలేక దిగిన పార్టీ నాయకులు, ఆగ్రహానికి దిగిన జనాలు, మళ్ళీ పార్టీ మీటింగ్ ఇట్లా పిలిస్తే గుద్దలు గుణపం దింపుతాం అంటున్న జనాలు, బిచ్చయాల దగ్గర జోలలు గుంజుకునే బాడుకావులు, వాళ్ళు ఇత్త అంటే వీళ్ళు నమ్మిరా పాపం. మన గ్రూప్ లో ఉన్న సభ్యులందరికి విజ్ఞప్తి, ఈ పిట్ట చూస్తే మంచిదంట, కొంచెం షేర్ చేయండి అందరికి. 10 మందికి చేసి పుణ్యం కట్టుకోండి కొంచెం. ఏంటి పిట్టనా, నాకు ఒకసారి పంపు డాడీ. కావాలనే గుద్దల పుల్లలు పెడుతున్న పార్టీ కార్యకర్తలు, ఉక్కిరి బిక్కిరి అవుతున్న అపోజిషన్ పార్టీ. గా న్యూస్ చూడలేవు డాడీ, ఎప్పుడా సోది వాట్సాప్ వాట్సాప్ అని అంటావు, రూపాయి ఉపయోగం లేదు దాంతో. నువ్వు కావాలంటే నువ్వు చూడవచ్చు. ఏమైంది రంగారావు గారు, ఇటై మీకంటే పెద్దగా ఉన్నాయంటగా, అదే పిల్లగాళ్ళు చార్జ్ చేస్తున్నారు చూడు కింద. పొద్దున అదే, సాయంత్రం అదే, మధ్యాహ్నం కూడా అదేనా? బంజే కాసేపు ఇట్టాలంట వట్టకాయాలంట. వద్దంటున్న గుదగడుగుతా అంటున్న పార్టీ కార్యకర్తలు, గెలవడం కోసం ఎంతకైనా తెగిస్తాం అంటున్న నేతలు, ఎలక్షన్ లేదో కానీ వంగవన్న వంగుతారు లంగబార్ గుద్ద హామీలు ఇస్తే గుద్ద వాళ్ళదేనా అంటున్న జనాలు. ఎవరండి గ్రూప్ లో పార్టీల గురించి పెట్టేది? రంగారావు గారు కావాలంటే మీ నాయకుల ముందట వంగు అండి, మాకేం సంబంధం లేదు. ఇగో ఇగో చూడు, ఇగో పెన్నమ్మ ఓటు చాటు చేసుకున్నారు, చాటు చేసుకుంటారు చూడు ఇలా గ్రూప్ లో. ఏమండి ఇది, పబ్లిక్ గ్రూప్ అండి, కొంచెం చూడండి. ఉండనిచ్చేటట్టు ఏదో లేవుగా ఇంట్లో, వాట్సాప్ వాట్సాప్ అనుకుంటా. ఈడబ్బా ఇప్పుడు ఎవర్రా ఫోన్ చేసేది? హలో, హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను 1xbet అనే యాప్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అత్యంత విశ్వసనీయ బుక్ మేకర్ PSG మరియు సెరియా ఏ స్పాన్సర్లు. ఈ యాప్ లో మీరు అన్ని ప్రత్యక్ష మ్యాచ్ల ఫలితాలను చూడవచ్చు, మరియు ఆ మ్యాచ్ లో మీరు స్కోర్ ను అంచనా వేయడం ద్వారా పందెం వేయవచ్చు. ఏ జట్టు గెలుస్తుంది, ఏ జట్టు ఎన్ని పరుగులు స్కోర్ చేస్తుంది, అండ్ ఎవరు అత్యధిక స్కోర్ పొందుతారు, మరియు BMW కార్, ఐఫోన్, ల్యాప్టాప్ లు మరియు మరెన్నో నగదు బహుమతులు గెలుచుకునే అవకాశం ఉంది. వివిధ రకాల ఆటలు కూడా ఉన్నాయి, మీరు మీకు నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చు. అండ్ నా ప్రోమో కోడ్ బాబు9 ఉపయోగించండి, మొదటిసారి డిపాజిట్ పై $130 వరకు పొందండి. రిజిస్టర్ చేస్తున్నప్పుడు మీరు పేటిఎం బ్యాంక్ అండ్ ఇతర ఈజీ పద్ధతుల ద్వారా మీ విజయాలను సులభంగా గెలుచుకోవచ్చు. నేను దీన్ని చాలా కాలంగా ఉపయోగిస్తున్నాను, మీరు దీన్ని ఉపయోగించవచ్చు. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంది అండ్ ప్రోమో కోడ్ కూడా ఉంది. బహుమతిని గెలుచుకోవడానికి ప్రోమో కోడ్ ని ఉపయోగించండి. పుట్టారే ప్రచారానికి రావా, గా సోదిగాళ్లతో తిరిగితే మనం బతుకుతామారా, పని చేసుకోండి బతికేటోళ్ళం. 500 బీరు బిర్యానీ అంట, ఎవడిస్తా అన్న నీకు? పార్టీ వాళ్ళు ఇస్తారు, ఎవడిస్తారా? ఆ పూగాలకు మాటకు మాత్రమే పూట గతలేదు అన్నట్టు అతికే దాకా గతుకుతారు లంగబాడు కావులు. వాళ్ళు ఇస్తా అంటే నువ్వు నమ్మినావారా? నిజంరా, 500 ఇస్తా మనిషికి 10 మందిని సెట్ చేయన్నారు మన తరఫున. ఏగా బీడి బిచ్చం కల్లుతారు కాదు, ఇస్తా అంటే నువ్వు నమ్మినావారా? నాకు తెలిసి ఎగదెంగుతారు లాస్ట్ కు పార్టీ అయిపోయిన తర్వాత. ప్రచారం లేదు, పూకు లేదు, ఉండి ఇంట్లోనే. అరే ఎందుకు రా టెన్షన్ నీకు, నేను లేనారా? 500 ఇప్పిస్తుందా కథలు తెగకుండా? పూగా నువ్వు ఎక్కువ పైసలు తెంగి నాకు 500 ఇస్తావా బిచ్చం వేసినట్టు? నా రేంజ్ ఏందో తెలుసా? నువ్వు తలికే అంటే తోకంటే, తోకంటే తలికే అంటే ఒళ్ళేకిలా అని చూడగా. నా పెండ్ల పేరంట ఊక బతలాడ, నీకు అత్తరా లేకపోతే లేదు. 500 బీరు బిర్యానీ ఇప్పిస్తా అని చెప్పిన పక్కిస్తారుగా 500 అయితే. పూక పిలిచి పిల్లనిస్తే కులవలాస అన్నట్టు ఆతల పని ఏంగేది ఇంటికాడ? నువ్వు ఉత్తర లౌడలో టీవీ చూసుకుంటుంటావు ఎప్పుడు? అయినా నువ్వు రాక్తే డింకని తీసుకెళ్తా. బండిలో 100 రూపాయల పెట్రోల్ అయితే వడ్డీ మన ఫస్ట్ అయితే దా లౌడాగా దా. ఇక కుక్కరికి అయితే గుద్ద బట్టలు కూడా లాగుతారు. ఏడున్నావు సిపాయి? ఇప్పుడే ఫ్రెష్ అయి బయటకు వస్తున్నా. చెవులు తెంగినాయారా, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు ప్రచారం ఉందిరా అని? అందరికి బొట్టు పెట్టుకుంటా ఇట్లా చెప్పాలి నేంది? నేను రానరా. 500 బీరు బిర్యానీ తర్వాత నీ ఇష్టం. ప్రచారం వేడా, బయటకు వస్తున్నా అన్నావు. 500 అన్నావు, 3 బీర్లు అవుతాయి. మీరు మారా రారి గారా. ఓ లేగిలని చూడక, మన రైస్ మిల్లులో తెంగిన స్కామ్ అంతుండరా ప్రచారానికి అయ్యే ఖర్చు? అవన్నీ మనకెందుకు రా, మునిగటోడే మునుగుతాడు. బీరు బిర్యానీ ఉంటే చాలు మనకు, దా. మన బతుకంటే ఎనికి ఏనుగులు పోయినా మంచిదే, కానీ ముందట పేనుగులు పోవద్దు. మనం మారం ఇక రారా, ముందు కొంచెం మాట్లాడి తర్వాత ప్రచారం స్టార్ట్ చేద్దాం అంట అన్న. 2 బీర్లు ఎక్కువ తింటే అవుతారా మన దగ్గర? ముందుగా ప్రచారానికి వచ్చిన ఆడవాళ్ళకు అవ్వలకు పెద్దవాళ్ళకు నా నమస్కారాలు. నేనెవరో తెలుసుగా, మన పార్టీ గుర్తేందో తెలుసుగా, గుట్ట గుర్తు. ఎందుకు వచ్చారు మీరు అందరూ? ఏంద్రా ఈ సోది, నా 500 బీరు ఇమ్మని నింబోతింటికి. గుద్దల అరిసమలకి ఇట్టు ఉండేయారా, లేదా పురుగు ఇట్లా బెసులుతండా? ఒక ఉండనే ఉండవు, కాలు నిల్వనే నిల్వది. ఎందుకు వచ్చారు మీరు అందరూ? 500 బీరు బిర్యానీ అంటే వచ్చినాం. ఎవలే పిల్లగాళ్ళు,
సారీ సారీ అన్న మావాడే బాబు. మీరు గనక ఈసారి భారీ మెజారిటీ తో గెలిపిస్తే మన కాలనీలో ఒక ఎయిర్పోర్ట్ కట్టిస్తా అని మన ఎమ్మెల్యే గారు మనవి చేశారు. కాకి గుద్దంత లేదు మన కాలనీ ఇక్కడ ఎయిర్పోర్ట్ ఏంట్రా ఎర్రిపోక కల్తీ మందు గుద్దినావేంది. అరే తాగుతున్నవర్రా ప్రచారానికి పట్టుకొచ్చింది కలకదొబ్బరా అని మాటలు మాట్లాడుతుండు. రే ఏంద్రా ఇట్లా చెప్తుండు, ఇట్లా చేసారంటే ఈవినింగ్ మందు మొట్టగొడిచినట్టేరా మరి. ఏ బాబు మందు మందు ఉండదు మరి నైట్ కో నోర్మి నోర్మి ముగ్గులో వేస్తా రంగు మన ఎమ్మెల్యే కింగు. మందు అంటే జిందాబాద్ అంటారు లేదంటే డావడా అంటారు లౌడా గాలు. పద్ధతిగా పోయి గడప గడప ప్రచారం చేద్దాం పారి. ఆ తాత ఎవరికి ఎత్తున్నా ఓటో చెవులు చెవులు వినబడే నాకు ముసల్లి ముసల్లి సెకండ్ సీటప్ పెట్టినా అని చెవులు వల్ల తెంగింది చెవులు వేరే వినబడే. పెన్షన్ పెన్షన్ అత్తుందా? నా సెకండ్ సీటప్ ఇప్పుడు అత్తలేదు నడువులు ఎత్తలేదు అంట దానికి. పెద్ద కామేశ్లా ఉన్నారే ముసలోడు. సరే గాని నీ ఓటు ఓటు ఎవలకు? నా వటకాల జారనే జారనే కిందికి బుడ్డ దిగింది కొద్దిగా. గప్పట్లా నా పెన్లం అడిగెట్టింది రాత్రి. అది కాదు అది కాదు తాత, ఓటు ఓటు ఎవలకు నీది? ఓ నా ఓటా పాత పాత ఎమ్మెల్యేకే పెన్షన్ పెన్షన్ ఇప్పించిండు నా సెకండ్ సెటప్ కు. ఈ ఒక్కసారి మమ్మల్ని నమ్మి మా పార్టీ కోటై తాత, పెన్షన్ పెరుగుద్ది. ఏంది పెరిగేది ఇప్పలా? ఓటు ఓటు గుట్ట గుట్ట గుర్తు కోటై కోటర్ కోటర్ అయితే తీసుకుంటరా రాత్రి ఓటు ఎవరికి ఎత్తేంది? అరే చోటు నైట్ ఓర్ కోటర్ కూడంగే తాతకు. ఈ లవడాగాళ్ళు ప్రశాంతంగా బాత్రూమ్ కూడా పోనీయరు. తు ఏం చెబుతావు రా నాయన? ఏం చెప్తానో తమ్మి. అరే ఫోటో ది ఒక ఫోటో ది. కొంచెం దూరం ఉండా నా బాత్రూమ్ పోతున్నా. నీ ఓటు మా పార్టీకే తమ్మి, గుట్ట గుర్తు తెలుసు కదా, గుర్తుంది కదా. నీకేమన్నా పని కావాలంటే చెప్పు తమ్మి, చేసేద్దాం. స్నానం చేస్తుంటే ఈ ప్రొద్దుతాం, సబ్బు పెడతాం, గుత్త పోతుంటే పట్టుకుంటాం. ఏ అంత లేదు గుద్దగోకే దాన్న ఈగలతాన్నాయి. ఏ అతన తమ్మి ప్రజల కంటే ఎక్కువ చెప్పు, ఎమ్మెల్యే తోటి నేను తోట ఎందుకు పానం దింగుతావు అన్న? పొద్దుగాల పొద్దుగాల నేనే దొరికింది ఏంది నీకు? నీ ఓటు మాత్రం మాకే తమ్మి, మర్చిపోవద్దు మరి. ఏతీ పో అన్న, ఎందుకు జావా దింగుతున్నావు మనిషిని? ప్రశాంతంగా బాత్రూమ్ కూడా పోనిస్తలేరు. ఏసుడు కాదు తమ్మి, నీ తరపున 20 ఓట్లు వేపి నువ్వు ఏదంటది? సరే అన్న మాట ఇస్తున్నా, ఏపి తప్పో. నీకు మంచి బాత్రూమ్ కట్టిస్తా, మన ఊర్లో ఓయో కట్టిస్తా. ఇంకా కూడా మంచి మంచి చేద్దామని ప్లానింగ్ ఉన్నాం. మా కోటై తమ్మి ఈసారి అన్నం పెడతా పో అన్న, దొడ్డి కాతలేదు. అర్థమంటా నువ్వేం కావాలంటది? నీ ప్రచారం జాతింది ఇంకా ఏదైనా పనికొచ్చే చెయ్యిర్రా అంటే ఒక నీకు గుద్దంగా నాయకులకు దేశాన్ని మొట్టగొడుపురా అంటే ముందుంటారు మీరు. ఓకే ఓకే కూల్ కూల్. ఏ ఒక ఫోటోది? ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మాత్రం ఒక్కడు కూడా కనవాడు పూగాడు. మీరు మాత్రం తక్కువ అన్న తమ్మి, మందు గింది లేదని చెప్పి ఒక్కడు రాడు ప్రచారానికి. ఆ సంవత్సర సాయకాలు అని చెప్పుచ్చా ఇట్లుంటే జనాలు ఎట్లుంటారు? చిని అమ్మ ఏం చిల్లర ప్రచారాలు రా ఇవి. అరే పొట్టి ఇవి నీరా, ఇగోటి ఇంకా ఇవి నీరా. గీ 200 అయిందిరా పూక, బిచ్చం ఎత్తుకుంటాను వారం ఇంకిట్లా పని ఎగదింగ్ వచ్చిన వీడికి. గుద్దాకిలో బీరు బిర్యానీ అంటే కదా. నాకు ఉచ్చనీళ్ళు కూడా పోయలే, గొంతు గుద్దలకేంది బీరు బిర్యానీ అంట. బిచ్చిన తీసుకొని తెంగేయండి. అందుకే ముందే చెప్పినా ఉత్త పిచ్చలు గోరొట్టెలు లాంజోడుగులు ఏం బీకేయరా అని. ఇప్పుడు చూడు ఆడోళ్ళ కైకిలు ఇచ్చారు 200. దీనికి బీర్ అత్తది ఓకే, స్టఫ్ కోసం ఎవరి మా కాలనీలో ఇట్లా వ్యాన్ కనబడింగ్తాం అని పార్టీ జాతిని తెంగితే గినే నార పద్ధతి. ఇప్పుడే గిన్నె డెమోలు తెంగుతుండ అంటే వాడికి ఇట్లా గెలిచిండు అనుకో. ఎవరికి పిలిచినవరా మరి మమ్మల్ని? వీని పెళ్లి పేరంటమైనట్టు బీరీ బిర్యానీ ఇప్పితారా ఏదిరా మరి? తిట్టకరా, 400 ఇచ్చిండు 2 బీరు దాగురు ముగ్గురు అని, నాకే పొక్క పడ్డది మీదికి వెళ్ళి. చెప్పు తీసుకొని తెంగుతా లంజోడక మళ్ళీ మాట్లాడితే తిట్టకరా, నీకు దండం పెడతా. ముగ్గురం కలిసి 2 బీర్లు తీసుకొని తాగుదాంపా, మిగిలిన స్టఫ్ తెచ్చుకుందాం. ఏ పారా పొట్టి, ఇప్పుడు ఇన్ని తిట్టే లాభం? లంజం కోపం గుంజం తీసినట్టు ఆ 2 బీర్లు వచ్చేదాంటున్నా, అవి తీసుకుని తాగుదాంపా. నువ్వు నవ్వకరా లేగిలా, నేను చూస్తేనే పెయ్యంత పురుగులు వాడతానయి. ఆడో లీడరు వాని కింద నువ్వు చెంచా గానివి లౌడాగా ఇద్దరు మోపారు మాగాండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. వీడియో కొంచెం లెంత్ ఉండే బట్ కొన్ని సీన్స్ తీసేసినాం. ఎనీవే ఓట్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్. జై తెలంగాణ.